वेलकम बैक टू लता ज्योतिला दी गॉड्स नेचर। ఇప్పుడు మనం ఉన్నాము గుంటూరు జిల్లాలో ఉన్నాము. బెల్లంకొండకి ఎగ్జాక్ట్గా 24 కిలోమీటర్లో ఉంది వెంకటాయపాలెం. వెంకటాయపాలెం అనేది నల్లమల్ల ఫారెస్ట్లోని రిజర్వ్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుందండి. సో అక్కడున్నాము. ఈ కొన్ని ఛానల్స్ చెప్తున్నట్టు, కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్తున్నట్టు, కొన్ని సర్వేలు చెప్తున్నట్టు వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయటం కానీ ఏమీ జరగలేదు. ఇక్కడ ఎలాంటి బ్రిటిషర్స్ తవ్వకాలు జరగలేదు అని చెప్తున్నారు. ఇక్కడ బ్రిటిషర్స్ తవ్వకాలు జరిగాయి. ఆల్మోస్ట్ 200కు పైగా ఇక్కడ బావులు తవ్వకాలు జరిగినవి ఉన్నాయి. ఆ బంగ్లా కూడా ఉంది. ఆ ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, నాతో పాటు వచ్చేయండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అది ఫ్యాక్ట్ చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం క్లియర్గా చెప్పుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతిలా ది గాడ్స్ నేచర్. ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా మనం? యాక్చువల్లీ కొల్లూరు అంటాం కదా, కోహినూర్ డైమండ్స్ చెందిన ఆ ప్లేస్. అసలు కోహినూర్ డైమండ్ ఎక్కడ దొరికింది, ఆ ప్లేస్కి వచ్చాం. యాక్చువల్లీ ఆ ప్లేసే ఈ ప్లేస్. సో డైమండ్స్ అయితే చూపిస్తానో లేదో తెలియదు, కానీ ఆ టైంలో బ్రిటిషర్స్ ఎక్కడున్నారు, వాళ్ళ బంగ్లా ఎక్కడుంది అనేది నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ పులిచింతల ప్రాజెక్ట్ జరుగుతుంది. ఇక్కడ పులిచింతల ప్రాజెక్ట్లో ఏంటంటే, 2 ఊర్లు ఆల్మోస్ట్ 18 ఊర్లు మునిగిపోయాయి ఇక్కడ. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీ లైక్ సబ్స్క్రిప్షన్ మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్ గా ఒక డైమండ్ ఓ 70 లాక్స్ మాకు తెలిసింది, 38 క్యారెట్. కిలోమీటర్స్ పట్టిద్దా? 5 కిలోమీటర్స్ అంటే కొండ ఎక్కాలి పైకి. ఇక్కడైతే మనం ఇందాక అక్కడ ఆగాం కదా, అక్కడ నుంచి వెళ్ళాలి. షార్ట్ కట్ ఏం లేదా బంగ్లా కాడికి? గవర్నమెంట్ వాళ్ళది ఆఫీస్ ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఈ మట్టి అంతా తోకెళ్ళి అక్కడ ప్యూరిఫై చేసేసి అక్కడ పంపించేసేవాళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ కానివ్వండి, కొన్ని ఛానళ్ల ప్రచారం కానివ్వండి, కొన్ని పలుకుబడిన వర్గాలు కానివ్వండి, వాళ్ళు చేసిన ప్రచారంలో కొల్లూరు బాగా హైలైట్ అయింది. అంటే కొల్లూరు అని పిలుస్తున్నారు నానూర్లో. సో యాక్చువల్లీ ఆ కొల్లూరుకి ఈ వెంకటాయపాలెంకి మధ్య పులిచింతల ప్రాజెక్ట్ రాకముందే కృష్ణా రివర్ ఉంది. యాక్చువల్లీ కృష్ణా రివరు అవతాల ఉంది కొల్లూరు, యువతాల ఉంది వెంకటాయపాలెం. ఈ మనం చెప్పుకుంటున్న కొల్లూరు గనులు ఏవైతే ఉన్నాయో అవి వెంకటాయపాలెం. అంటే నల్లమల్ల ఫారెస్ట్లు రిజర్వ్డ్ ఫారెస్ట్ అయినటువంటి నల్లమల్ల ఫారెస్ట్ వెంకటాయపాలెం కిందకు వస్తుంది. సో ఇప్పుడు మీరు మ్యాప్ చూసినా కూడా అది వెంకటాయపాలెం రిజర్వ్డ్ ఫారెస్ట్ కిందకు వస్తుంది ఈ ప్లేస్. సో యాక్చువల్గా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, గూగుల్ సర్వే ప్రకారం కానివ్వండి, గూగుల్ ప్రకారం కానివ్వండి, ఆ ప్లేస్ ఏదైతే మనం కోహినూర్ డైమండ్ అని చెప్పుకుంటున్నామో ఆ ప్లేస్ వచ్చేసి వెంకటాయపాలెంకి చెందింది. ఇది ఫ్యాక్ట్. ఇంతవరకు ఇప్పటివరకు వీడియోలు చేసిన వాళ్ళు కానివ్వండి, ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, ఎవరు ఇక్కడికి వెళ్ళి అది ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. యాక్చువల్లీ గూగుల్లో నుంచి ఫొటోస్ తీసుకొని అవి తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. అంతవరకు ఇది ఫ్యాక్ట్. కోహినూరు అనేది వెంకటాయపాలెంకి చెందిన డైమండ్స్ గనుల్లో దొరికింది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది కొల్లూరు. అంటే మీరు చెప్తున్న కొల్లూరు అనుకోండి, కొల్లూరు యాక్చువల్లీ దాని పేరు కొల్లూరు. ఆ కొల్లూరు ఆ నదిలో మునిగిపోవటం జరిగింది ఈ పులిచింతల ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. యాక్చువల్లీ రాకముందు కూడా కృష్ణా రివర్ అనేది ఈ కొండకి ఆ కొల్లూరుకి మధ్య ఉంది. సో ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే, ఇది వెంకటాయపాలెంకి చెందింది, టు బి ఫ్యాక్ట్ ఇది. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ మీరు గుంటలు అవి చూస్తున్నారు కదా, అవి డైమండ్ హంటింగ్ ప్లేస్లు అన్నమాట. ఇక్కడ బ్రిటిషర్స్ ఫైనల్గా గనులు ఉన్నాయి అని చెప్పేసి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 200 బావులను తవ్వించి ఇక్కడి నుంచి డైమండ్స్ తీసుకెళ్లడం జరిగింది. చాలా ఛానల్స్ నేను లింక్ పెడతాను, వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎలాంటి బ్రిటిషర్స్ తవ్వకాలు జరగలేదు, ఇక్కడ ఫ్యాక్ట్గా కనిపిస్తున్న బావులు ఇవి.
ఇక్కడ తవ్వకాలు జరిగాయి. యాక్చువల్లీ ఇక్కడ ఒక బంగ్లా కూడా ఉంది, ఆ బంగ్లాకి రీచ్ అవ్వలేకపోయాను. సమ్మర్లో డెఫినెట్ గా బంగ్లా ప్లేస్, ఆ బంగ్లాని నేను మీకు షూట్ చేసి పెడతాను. అంటే ఇవన్నీ బాయిలు, మీకు అర్థం, బాయి అంటే వెళ్ళు, ఇంకా ఈజీగా దొరుకుతాయి పైన, దొరకదా? కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కదా. అంటే దేనికైనా కష్టం కొన్నిసార్లు ఫలించదు, లక్ కూడా లక్ కలిసి రావాలి. ఫార్మర్స్ కూడా వచ్చారండి, లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ ఒకతను వచ్చాడు జర్మనీ నుంచి, అక్కడ నుంచి వచ్చాడు, వచ్చి తన ఒక ట్రాక్టర్ తీసుకొని, ట్రాక్టర్ నిన్న ఇందా మనం వెళ్ళాము కొల్లూరు, అప్పుడు అన్ని వాటర్ లేవన్నమాట, స్టోరేజ్ పెట్టలేదు, మొత్తం గల్స్ అంతా తీసుకుని వచ్చి క్లీన్ చేసి మొత్తం కడిగిచ్చేసి మంచి, చాలా మంచి కాస్ట్లీ వచ్చి జరిగింది. మెటల్ డిటెక్టర్ కూడా తెచ్చి ఉంటారు మొత్తం ఎక్విప్మెంట్, కానీ గ్రీన్ డైమండ్ ఏదో అన్నారు నాకు తెలిసి, చాలా మంచి కాస్ట్లీ దొరికింది. కష్టానికి ఫలితం దక్కింది, కూర్చుంటే బ్రిటిషర్స్ కన్నా ముందు అప్పుడు ఈ ఎవరన్నా వస్తే అంటే సెక్యూరిటీ కోసం ఏరు దాటి ఎవరన్నా వస్తున్నారంటే రాజ్యంలోకి చూస్తారు, కాపలాగా వస్తారు కదా, దానికోసం సైనిక స్థావరం కోట అది, సైనిక స్థావరంలో కట్టించిన కోట అది. అక్కడికి ఇప్పుడు ఎవరన్నా వెళ్ళారా? వెళ్తూనే ఉంటుంది నైట్, అంటే కొంతమంది ఈ ఆవులు కాసుకునే వాళ్ళు, గేదెలు తోలుకొని కొంచెం రిలాక్స్ అవుతారు అక్కడ దాకెళ్ళి. సమ్మర్ లో వెళ్తారు ఎక్కువ, ఎందుకంటే సమ్మర్ లో అక్కడ చిన్న లేక్ లాగా ఉంటుంది, ఆ లేక్ లాగా ఉండి ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఊర్లో కూడా కొంచెం అడవిలో వాటర్ ని ఎండిపోతాయి కదా, అప్పుడు అక్కడికి వెళ్ళేసేసి 1 మంత్ 2 మంత్స్ అక్కడే టెంట్ వేసుకుని అక్కడే ఉంటారు. మే ఏప్రిల్ మే ఆ టైంలో వాటర్ కోసం. ఇప్పుడు కొంచెం పర్లేదండి, ఊర్లో ఎక్కడ అంటే అక్కడ వాటర్ ఉన్నాయి. ఇక్కడ నేనున్న ప్లేస్ లో ఇప్పుడు ఆ 200 ఏవైతే 200 బావులు అని చెప్పానో ఇక్కడ ఈ ప్లేస్ లో తవ్వించారండి. మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఏంటో తెలుసా? ఆ రోజుల్లో బ్రిటిషర్స్ ఇక్కడ డైమండ్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి తవ్వించిన బావులు అన్నమాట ఇవి. 11 కిలోమీటర్స్ బాగుండదు రోడ్డు. చూపిస్తే బాగుంటుంది బాబులు. ఇక్కడ మధ్య అక్కడ తీసుకెళ్ళావాలమ్మా ఏది బ్రిటిషర్స్ అండి వాళ్ళు, ఏమైనా చేస్తారు. తాతగారు చెప్తుంటారు 300 రూపాయలు ఉన్నాయి బాయిల్ అని. వేసుంటారు వాళ్ళు, గుర్తుగా వేసుంటారండి ప్రతి చోటను. రోజుల్లో బ్రిటిషర్స్ తవ్వినటువంటి బావులు, ఆ ప్లేస్ కెళ్ళి చూయించాను. ఇది చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఈ రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు
మన హిస్టరీని అనుకోండి, ఇంకోటి ఇంకోటి అనుకోండి, దానికంటే కూడా ఇంట్రెస్ట్ డైమండ్స్ కాబట్టి వాళ్ళకి. ఇక్కడ డైలీ పదుల సంఖ్యలో వచ్చేసి జనాలు ఇలా తవ్వేసి తవ్వేసి నేలంతా పాడు చేయటం జరుగుతుంది. సో మేబీ ఉండొచ్చు డైమండ్స్ అయితే దొరికినాయి, మాకు దొరికినాయి మాకు దొరికినాయి అని చూపించారు అక్కడ కొంతమంది. సో నేనైతే మీకు అవన్నీ చూపించదలుచుకోలేదు, ఎందుకంటే లీగల్ గా కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో తవ్వకాలు జరుగుతూ ఉంటాయి అక్కడ, చూస్తున్నారు కదా, ఏదో ఒక ఐటమ్ తీసుకుని తవ్వుతూ ఉంటారనమాట. ఇప్పుడు జరుగుతుంది ఇది, వాట్ ఈజ్ ఫ్యాక్ట్ రైట్ నౌ అనేది నేను చూపిస్తున్నాను. టు బి కంటిన్యూ నెక్స్ట్ వీడియో, డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో, కంప్లీట్ కోహినూర్ డైమండ్ నెక్స్ట్ వీడియో, దాని హిస్టరీ, అది ఎక్కడ దొరికింది, ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఎవరి చేతులు మారింది. డోంట్ మిస్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.